여가의 벌써 봄이 라크스마는 개건이라고 ఇది ఆల్రెడీ మన వాళ్ళందరూ చెప్పారు. మన సనాతన సాంప్రదాయము ఈ యోగాభ్యాసం అనేది మనకి ఇచ్చినటువంటి ప్రాప్తికి ఈరోజు ఇక్కడ కొన్ని ఆసనాలను మనం చేద్దామండి. ముందుగా కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మూడుసార్లు ఓంకారాన్ని అందరం కలిసి గట్టిగా ఉచ్చారణ చేద్దామండి. అందరూ కూడా మన యొక్క మెడ తల వెన్ను నడుము నిటారుగా ఉంచుకోండి, ఫ్రీగా నిటారుగా ఉంచుకోండి. చేతులని చిన్ముద్రలో ఉంచండి, చిన్ముద్ర చేతులని ఫ్రీగా ఉంచుకోండి. ఓకే, కళ్ళు మూసుకొని మూడుసార్లు ఓంకారాన్ని ఉచ్చారణ చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. సంఘ చద్వం సంవిదద్వం విదద్వం సంవోమానాం సిజానతాం సంవోమానాం సిజానతాం దేవా భాగం యథా పూర్వే సంజానాన ఉపాసతే. ఓపెన్ యువర్ ఐస్. ముందుగా మనం నిర్ణయించుకున్నటువంటి లూజనింగ్ ప్రాక్టీసెస్ చేద్దామండి. ఈ ప్రాక్టీస్ చేయడానికి మనందరం కూడా నెమ్మదిగా లేచి ఎవరి స్థానాల్లో వాళ్ళు నిలబడండి. లూజనింగ్ ప్రాక్టీసెస్. సమస్థితి. ఆసనాల్లో నిలబడి ఉన్నప్పుడు సమస్థితి అంటే చక్కగా రెండు కాళ్ళని దగ్గరగా ఉంచుకొని చేతులని నడుము మీద పెట్టి ప్రశాంతంగా స్ట్రైట్గా దీర్ఘ శ్వాస తీసుకుంటూ నిలబడండి. సమస్థితి. ముందుగా మెడకి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ చేద్దామండి. దీనిలో నెక్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్ చాలా చిన్నగా మొదలుపెట్టి పెద్ద పెద్ద ఆసనాలకి వెళ్దాం మనం. నెక్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. నెమ్మదిగా గాలిని వదిలేస్తూ ఎక్సేల్ కిందకి దింపండి. తలని గట్టిగా ఛాతిని తగిలేలాగా పెట్టండి. అలాగే వెనక్కి డౌన్ 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 రిలాక్స్. నార్మల్ పొజిషన్కి వచ్చేయండి. రిలాక్స్. టేక్ ఏ లాంగ్ బ్రీత్. దీర్ఘమైన శ్వాసని తీసుకోండి. తర్వాత నెక్ బెండింగ్స్. నెక్ బెండింగ్స్. మన మెడని నెమ్మదిగా కుడివైపుకి బెండ్ చేయండి. గాలిని వదిలిపెట్టేస్తూ కుడివైపుకు బెండ్ చేయండి. స్ట్రైట్ తిన్నగా తీసుకురండి. లెఫ్ట్ స్ట్రైట్ రైట్ స్ట్రైట్
Left. Straight. Right. Straight. Left. Straight. Right side. ఎంత మ్యాక్సిమం స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు స్ట్రెచ్ చేయండి. Straight. Left. Straight. Relax. Take a long breath or deep breath. తర్వాత neck twisting. నెమ్మదిగా గాలిని వదిలిపెట్టేస్తూ మీ యొక్క మెడని నెమ్మదిగా కుడి వైపుకు తిప్పండి. ట్విస్టింగ్ మ్యాక్సిమం ఎంత వీలైతే అంత తిప్పండి. స్ట్రైట్ లెఫ్ట్ స్ట్రైట్ రైట్ సైడ్ స్ట్రైట్ left side, straight, right, straight, left, straight, relax, feeling the soft to this body, relax, parabola, neck rotation, manamadani, udranga, nammadiga, pudivayipoga, శ్వాసని తీసుకోండి. తర్వాత షోల్డర్ స్ట్రెచింగ్. షోల్డర్ స్ట్రెచింగ్ రెండు చేతులను మీ ప్రక్కలకి చాపండి, అలా పైకెత్తండి. అరచేతులు ఒకదానికొకటి సమాంతరంగా వచ్చేటట్లుగా వన్ టూ త్రీ ఫోర్ five, six, seven, eight, nine, ten. Relax. రెండు చేతుల్ని మీ ప్రక్కలకి దింపేయండి. తర్వాత దీర్ఘమైన శ్వాస తీసుకోండి. తర్వాత షోల్డర్ రొటేషన్. షోల్డర్ రొటేషన్. మీ చేతులను చాపండి, రెండు మడవండి, చక్కగా భుజం మీదకి తీసుకుండండి. రెండు చేతుల యొక్క మోచేతులని ముందుకి కలపండి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేద్దామండి. ఇప్పుడు వన్ పైకి నెమ్మదిగా అలా క్రిందకి అలా పైకి టూ త్రీ ఫోర్. ఇప్పుడు యాంటీ క్లాక్ కింద నుంచి ఫైవ్ వన్ టూ త్రీ చేసుకోండి. ప్రక్కలకి దింపుకోండి. రిలాక్స్. డీప్ బ్రీత్. దీర్ఘమైన శ్వాస తీసుకోండి.
తర్వాత ట్రంక్ మూమెంట్స్, ట్రంక్ మూమెంట్స్ రెండు కాలంలో
నీ రెండు ప్రాంతాలు బయటపడతాయి. రెండు చర్యలు కూడా మీ పాదాలు పట్టుకుని మళ్ళీ మీరేమైనా శరీరానికి తగ్గట్టు కట్టుకోవాలి. నడుము నడకలో స్వీట్గా ఉంటుంది. రోజు రైస్ జస్ట్ ఫర్ 5 సెకండ్స్ పక్క మనాసన. 1, 2, 3, 4, 5 రిలాక్స్. నల్ల ఎలా స్థానానికి గంగాసనం ఉంటుంది. వజ్రాసనం, వజ్రాసనం మీరు ఎన్నికలు కూడా మొదటి జాయిన్ చేయండి. 20 వారాలు అలాగే 20 వారాలు ఎలా చేసి ఆ మధ్యలో అలా కూర్చోవాలి. వజ్రాసనం యూ డూ రైస్ జస్ట్ 5 సెకండ్స్. 1, 2, 3, 4, 5 నెక్స్ట్ నెమ్మదిగా ఓపెన్ యువర్ ఐస్. నెమ్మదిగా మోకాలు పెట్టాలండి. 2 మోకాలు కొద్దిగా దూరం పెట్టండి. మీ నడుము చేతికి 2 పక్కలు వేసుకోండి. అలా కొద్దిగా వెనక్కి ఉంటుంది. అర్థ ఉష్ట్రాసన, ఉష్ట్రాసన అలా ఉంటుంది. తల పైకి చూడండి. 10 సెకండ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలాగే ఉంచండి. పిల్లలు మాత్రం ఆ చేతులతో మడిని పట్టుకోండి. పూర్ణ ఉష్ట్రాసనం. మిగతా వాళ్ళు అలాగే ఉండండి. 2 చేతులతో 2 మడిమలు పట్టుకొని వెనక్కి మరి కొంచెం వంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నెమ్మదిగా పెదస్థానానికి వజ్రాసనంలోకి నెమ్మదిగా కూర్చొని మీరు కుడివైపు వాళ్తూ ఎడమ కాలు స్ట్రేట్ చేయండి. ఎడమ వైపు వాళ్తూ కుడి కాలుని స్ట్రేట్ చేయండి. వజ్రాసనంలో ఎక్కువసేపు మొట్టమొదటిగా ఉండటం కష్టం కాబట్టి జస్ట్ ఇప్పుడు వజ్రాసనంలో ఇంకో ఆసనం శశాంక ఆసనం అండి. ఇవి క్రమక్రమంగా అభ్యసించాల్సిన వజ్రాసనం ఇది శశాంకాసనం. సో 1 సెకండ్ ఫీజ్ గోర్ వజ్రాసన పోర్షన్. 2 వైపు వద్దు 2 కాదు మీ చేతులు 2 పక్కనుంచి పైకి లేపండి. శ్వాస వదులుతూ అలా ముందుకు వచ్చండి. శశాంకాసనం జస్ట్ 10 సెకండ్స్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నెమ్మదిగా తలా చేతులు ఒకే మార్పు పైకి లేపండి. చేతులు పక్క నుంచి కిందకి దించండి. ఓపెన్ యువర్ ఐస్. నెక్స్ట్ ఉట్టితి మండుకాసన. మోకాలు 2 కూడా కొద్దిగా దూరంగా జరుపుకోండి. దూరంగా జరుపుకొని కొద్ది దూరంగా జరపండి. 2 చేతులు పైకెత్తి తల మండుకాసన. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నెమ్మదిగా చేతులు యథాస్థానానికి తెండి. చాలా నెమ్మదిగా వజ్రాసనం నుంచి వెనక్కి రావాలి. కుడివైపు వాళ్తూ స్ట్రైట్గా రండి. ఎడమవైపు వాళ్తూ కుడికాలు స్ట్రైట్గా పెట్టుకోండి. రిలాక్సింగ్ గండాసన్. అలా వెనక్కి వాలండి. కళ్ళు మూసుకోండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. పూర్తిగా వాళ్ళండి 3 టైమ్స్. ఓపెన్ యువర్ ఐస్. 2 పాదాలు కనిపించండి. కుడికాలు మడవండి. మీ కుడికాలు మడవాలండి.
మీ కుడిపాదాన్ని రెండో వైపు పెట్టుకోవాలండి. ఎడమకాళ్ళ ఎడమ చేతిని మెరుకెట్టాలి, కుడివైపు చూడాలి. వక్రాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెమ్మదిగా చేతులు యథాస్థానానికి తిండి కుడిపాదం తెచ్చి స్ట్రేట్ చేయండి. రెండో పక్క చేద్దామండి. ఈ మారి ఎడమ కాలు మేడం పాదాన్ని రెండో వైపు పెట్టు, కుడి చేతిని మీరు పెట్టు, ఎడమ వైపు చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చేతులు యథాస్థానానికి తిండి ఎడమ కాలు లెఫ్ట్ పెట్టి స్ట్రైట్గా చేయాలి. రిలాక్సింగ్ దండాసన్. అలా వెనక్కి వాలి, కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస చేయండి 3 టైమ్స్. కూర్చొని చేసిన ఆసనాలు శసన అయిందండి. తర్వాత ప్రోన్ సుపై, అంటే వెళ్ళకిలా పడుకునే ఆసనాలు కొన్ని, గోడలా పడుకునే ఆసనాలు కొన్ని. దీంతో ఆసన సెషన్ జస్ట్ ఇప్పుడు అందరూ కూడా వెళ్ళకిలా పడుకున్న తర్వాత నెమ్మదిగా బోర్లా రావాలండి. ఆ ప్రాసెస్ చేస్తారు యోగ మాస్టర్లు. కొద్దిగా ఎలా చూడండి, అందరూ శవాసనంలోకి వెళ్ళి శవాసనంలోకి వచ్చి ఒక చేతిని పైకి ఎదగండి. అటు ఫేస్ పెట్టండి. మీ రెండు చేతులు కూడా పొట్ట మీద పడుకోవాలి. అందరు పిల్లలు అందరూ కూడా గడ్డ నేలకు తగిలించండి. మీ రెండు చేతులు తొడలకు పెట్టండి. కాలు వెనక్కి, కాలు వేలు వెనక్కి తిప్పుంటండి. ఇప్పుడు మీ రెండు మో చేతులు బెంట్ చేయాలండి. అరచేతి నేల మీద పెట్టాలి. తల చేతి పైకి లేపండి, పైకి లేపండి. భుజంగాసన్ 5, 6, 7, 8, 9, 10. రోజు డౌన్. మీ రెండు చేతులు మీ తొండ పక్కన పెట్టుకోండి. గడ్డం నేలకు తగిలించండి. మీ రెండు కాళ్ళు మోకాళ్ళ దగ్గర వంచుకుంటా పైకి లేపాలండి. శలభాసన్ 1, 2, 3. అవసరమైతే చేతులు తొడ కింద పెట్టుకోండి. 4, 5, 6, 7, 8, 9, 10. డౌన్ యువర్ లెగ్. కాలు రెండు దూరంగా పెట్టుకోండి. దూరంగా చాలా, 2 ఫీట్ డిస్టెన్స్. అరచేతులు ఒక చేతి మీద ఇంకో చేతి పెట్టుకొని ఎడమ చెంపలు కానీ కుడి చెంపలు కానీ ఆంచండి. మకరాసన్ రిలాక్స్ 5 సెకండ్స్. సమస్థితి. నెమ్మదిగా కాలు దగ్గరగా కలిపి చేతులు ఎదురుగా పెట్టుకొని పొట్ట మీద వెనక్కి తిరగాలండి వీటి మీదకి. తర్వాత ఆసనాలు సుపైనాసనాలు యోగా మాస్టర్. పెద్ద పక్కన 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 పెద్
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నెంబర్ స్లోరీ విశ్రాంతిగా దగ్గరగా తీసుకురండి, చేతులు గడ్డ దగ్గరగా పోలించండి, రెండు కాళ్ళు కూడా తప్పి డిగ్రీ సైకిల్లో కాకుండా కూడా తప్పి డిగ్రీ నెమ్మది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నెమ్మదిగా సుమౌలికం ఆయన విశ్రాంతిగా తర్వాత మనం పూర్తిగా అర్ధారాధన పెడతాం. పాదాలు నేను పిగ్గిరంగా నామాపడ్డం కాకుండా నేను పిగ్గిరంగా ఇచ్చిన వాళ్ళు రెండు గంటల దగ్గర చేసిన ముందు ఆటలు కూడా నెమ్మదిగా పైగా పడి లోకాలు వచ్చకుండా స్ట్రైట్గా మన యొక్క కాలి ముఖం వైపు చూపుతున్నట్టు ఉండాలి, ముఖ భాగం వైపు చూపుతున్నట్టు ఉండాలి స్ట్రైట్గా. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నెమ్మదిగా సూగిగా విశ్రాంతిగా పడుకోండి, హాయిగా నిర్మలంగా పడుకోండి విశ్రాంతిగా. ఇప్పుడు పవన ముక్తాసనం, ఇది జీవన ప్రక్రియ ద్వారా మనకి చక్రంలో జరిగే చేస్తుంది. అలాగే మనకి ప్యాంక్రియాస్ కూడా మనకి గ్యాస్ ఎసిడిటీ ఉన్నప్పుడే పెద్ద ఒక కాళ్ళు దగ్గర తీసుకురండి, రెండు కాళ్ళు కూడా పైకి చెప్పండి, ఫోన్ చేయండి, రెండు కాళ్ళు కూడా దగ్గర గడ్డ దగ్గరికి ఫోన్ చేయండి, గడ్డ దగ్గరికి రెండు చేతులతో బంధించండి, రెండు చేతులతో బంధించాలి, మెడ పెట్టాలి, గడ్డ దగ్గరగా నొప్పి పెట్టండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నెమ్మదిగా చేతులు బంధాలు తీయండి, కాళ్ళు చేపండి, నెమ్మదిగా స్లోలీ టౌ నెమ్మదిగా నేల మీద. శవాసనంలో ఉంటాం, ఆసనాలు పూర్తిగా అయ్యాయి, ప్రశాంతంగా కాళ్ళు చేతి త్వర కట్టుకోండి. అందరూ కూడా ప్రశాంతంగా కాళ్ళు చేతులు దూరంగా కాళ్ళు ఉన్నారో దూరంగా తీసుకోవాలి, చేతులు కాళ్ళు శరీరాన్ని దూరంగా ప్రశాంతంగా ఉంటాయి, హాయిగా నిర్మలంగా విచిత్రంగా ఉండండి. ఇప్పటి వరకు కూడా మనం చేసిన శారీరకమైన మనం ప్రక్రియలన్నీ కూడా మానసికంగా చేస్తాం, మానసికంగా చేస్తాం. ఇప్పుడు వరకు చేసి శారీరకంగా చేస్తాం, మానసికంగా మన ప్రక్రియ మనసులో అనుకుంటూ ఒక్క భాగం కూడా మెదులుతూ ప్రశాంతంగా ఉండండి, హాయిగా నిర్మలంగా ఉండండి, నిశ్చలంగా ఉండండి, హాయిగా ఆనందంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఎడమ కాలు
యాక్టివ్ యువర్ హోల్ బాడీ. ఆసనాలు చేసిన తర్వాత శవాసనంలో పూర్తిగా మీ శరీరాన్ని విశ్రాంతిగా ఉంచాలి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా అందరూ కుడివైపుకి వాళ్ళు పైకి లేచి కూర్చోండి. కుడివైపుకి వాళ్ళు పైకి లేచి కూర్చోండి. రేపు పడుకుని పనులకి మళ్ళీ చక్కగా మీకు ఏది కంఫర్ట్గా కంఫర్ట్గా ఉంటే చక్కగా ఆ ఆసనంలో కూర్చోండి. ఏది సుఖాసనం, ఏది సుఖంగా ఉంటే అందులో చక్కగా కూర్చోండి. తల హెము నడుము చక్కగా స్ట్రైట్గా ఉంచుకోండి. ఇప్పుడు కపాల భాతి అనేటటువంటి క్రియలు చేద్దాం. కపాల భాతి పేరులోనే ఉండండి, కపాల భాతి ప్రకాశిస్తుంది. కపాల మంచి మంచి ఆలోచనలు మెదడిని శుభ్రపరిచే కార్యక్రమం ఏదన్నా ఉంది అంటే దాన్ని ఓపెన్ చేయగలండి. కపాల భాతి ద్వారా చాలా బాగా శుభ్రపడుతుంది మెదడంతా కూడా. దీనికి మనం చేసేది ఫోర్స్ఫుల్ ఎక్సిలేషన్. ఫోర్స్ఫుల్ ఎక్సిలేషన్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొత్త లోపలి ఆక్రమించబడాలి, శ్వాస బయటికి రావాలి. చూడండి, ఐబ్రో సెంటర్ ఐబ్రో సెంటర్ ఒకసారి
తీసుకోండి. ముక్కుతో వదిలేయండి. గాలిని నాలుగులో తీసుకోండి. తదుపరి ప్రాణాయామం భ్రామరి అంటే తుమ్మిది ఏ విధంగా అంటే వృధ చేస్తూ మన దగ్గరగా వచ్చి మనల్ని పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఏ విధమైన సౌండ్ వస్తుందో అదే విధంగా మనం భ్రామరి ప్రాణాయామం చేస్తామండి. ఈ భ్రామరి ప్రాణాయామం చేస్తే మన మనకి మానసికమైనటువంటి నిమ్మకమైన ఉంటే కూడా బాగుంటాయి, ఎందుకంటే ఏమి పోతుంది. ఈ భ్రామరి ప్రాణాయామం చేయడానికి ముందుగా మనం కాబోయే చేతిలో పెట్టండి, రెండు చేతి గొడవలు పెట్టు చెవిలో పెట్టి మిగిలిన నాలుగు రెండు ఈ మన యొక్క చూపు వేలిని ఈ నుదికి పైన పెట్టండి, రెండో వేలిని కంటికి ఒక్కగా పెట్టండి, మూడు నాలుగు వేలని పెదాల మీద కిందకి పెదాల మీదకి పెట్టండి. ఓంకారాన్ని నోటితో ఉచ్చరించకుండా గట్టిగా మానసికంగా ఓంకారాన్ని ఉచ్చరించండి. తదుపరి ప్రక్రియ మనం ఆసనాలు చేసామండి, ప్రాణాయామం చేసాము, తర్వాత మనము చెల్లిపోయేది ఆఖరిగా
ధ్యానము మనందరికీ కూడా సుపరిచితమైనదే ఈ ధ్యాన ప్రక్రియ అనేది. కాబట్టి అందరూ కూడా చక్కగా మీ మీ ఆసనాల్లో కంఫర్టబుల్గా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. అందరూ కూడా చేతులు చిన్ముద్రలో పెట్టుకోండి. చిన్ముద్ర, చిన్ముద్రలో పెట్టి చేతులు మీ తొడ మీద పెట్టుకోండి. చక్కగా మీ నడుము, వెన్ను, తల నిటారుగా ఉండేటట్లుగా చూసుకోండి. కంఫర్ట్గా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్పే భాగాల మీదకి మీ మనసుని ఫోకస్ చేయండి. నేను చెప్పే భాగం మీదకి మీ మనసుని ఫోకస్ చేస్తే క్లోజ్ యువర్ ఐస్. భ్రూమధ్యము, ఐబ్రో సెంటర్, ఐబ్రో సెంటర్ని కాన్సన్ట్రేట్ చేయండి. చక్కగా ఐబ్రో సెంటర్ని మానసికంగా గమనించండి. మానసికంగా మీ కళ్ళు రెండింటినీ కూడా రిలాక్స్ చేసేయండి. కళ్ళని రిలాక్స్ చేయండి. కుడి చెంప, ఎడమ చెంప రెండింటినీ కూడా రిలాక్స్ చేసుకోండి. కుడి చెంప, ఎడమ చెంప, గడ్డము రిలాక్స్ చేసేయండి. మెడ భాగము, మెడ భాగాన్ని పూర్తిగా రిలాక్స్ చేసేయండి. కుడి భుజము, కుడి భుజాన్ని రిలాక్స్ చేయండి. కుడి చేతిని గమనించండి. కుడి చేతి చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు, బొటన వేలు చక్కగా గమనించండి. కుడి చేతిని అంతటినీ రిలాక్స్ చేసేయండి. ఎడమ భుజము, ఎడమ చేతిని రిలాక్స్ చేయండి. ఎడమ చేతి వేళ్ళు, బొటన వేళ్ళు, చూపుడు వేళ్ళు, మధ్య వేళ్ళు, ఉంగరపు వేలు, చిటికెన వేలు, ఎడమ చేతిని అన్నిటిని కూడా రిలాక్స్ చేసేయండి. ప్రశాంతంగా
చెప్పింది కాదు దాన్ని ఏంటంటే నిర్వర్తిస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను.